हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मीकु काकरकाय करी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि। चाला टेस्टीगा उंटुंदि, तप्पकुंडा मीरु कूडा ओकसारि इला ट्राई चेयंडि। दानि कोसम नेनु काकरकाय मुक्कल्नि इला कट चेसि बौल लोकि तीसुकुन्नानंडि। इदि बौल लोकि तीसुकुन्न तर्वात वाटर नि कास्त याड चेसि ओक टेबल स्पून साल्ट नि कूडा याड चेसुकुन्नानंडि। याड चेसि द मोत्तानि कूडा बागा मिक्स चेसुकोनि ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి। ఇలా పక్కన ఉంచుకోవడం వల్ల కాకరకాయలు చేదు లేకుండా మనము కూర వండినప్పుడు టేస్టీగా వస్తదండి। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। షవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని ఇది చిటపెటలాడిన తర్వాత కాకరకాయ ముక్కలు రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లోని। కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కాకరకాయలు ఆయిల్లో ఫ్రై అవుతేనే టేస్టీగా ఉంటాయండి, లేకుంటే చేదు ఎక్కువ అవుతుంది తినలేము। ఈ విధంగా ఫ్రై చేసుకొని మీ టేస్టీకి తగినంత salt ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా ఇలా బాగా కలుపుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదే విధంగా బాగా కలుపుకున్న తర్వాత పసుపును కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి। పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఇందులోకి నేను మిక్స్ మసాలా పౌడర్ ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి। ఈ మిక్స్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ ఒక చిన్న సైజు టమోటా ముక్కని తీసుకొని యాడ్ చేస్తున్నానండి। ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యి బాగా మగ్గనివ్వాలి టమోటా అంతా కూడా। ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి। దీనికోసం నేను నిమ్మ పండుని పక్కన నానబెట్టుకొని రసాన్ని తీసి పక్కన ఉంచుకున్నానండి, దాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను। నిమ్మ పండు రసాన్ని యాడ్ చేయడం వల్ల కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా టేస్టీగా వస్తుందండి। ఇదంతా కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి వేరుశెనగ గింజల పౌడర్ని నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి। వేరుశెనగల పౌడర్ యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది। వేరుశెనగ పౌడర్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। చూసారా ఎంతో చక్కగా కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది। ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది। కాకరకాయ కర్రీ అనేది ఇష్టం లేకపోయినా తినాలండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది, చాలా వ్యాధుల నుండి మనకి మంచి చేస్తుంది। చూసారా చక్కగా బాయిల్ అయిపోయి రెడీ అయిపోయింది। ఇప్పుడు కొత్తిమీరని సర్వ్ చేసుకుందామండి పైన। ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత। చూసారా చక్కగా కాకరకాయ కర్రీ అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి రెడీ కాకరకాయ కర్రీ అనేది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి।